గుంటూరు నగరం ఒక అరుదైన ఘటనకు వేదికగా మారింది. 73 ఏళ్ల వయసు భామ కవలలకు జన్మనిచ్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంగాయమ్మ 73 ఏళ్ల వయసులో గర్భం దాల్చింది. రామరాజారావుతో 1961లో మంగాయమ్మకు వివాహమైంది. 57 ఏళ్లుగా ఈ జంట పిల్లల కోసం ఎదురు చూస్తోంది. ఈ పరిస్థితుల్లో గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో కృత్రిమ విధానంలో మంగాయమ్మ గర్భం దాల్చింది. కొద్దిసేపటి క్రితం మంగాయమ్మకు సిజేరియన్ ఆపరేషన్ చేసిన 4 వైద్యుల బృందం కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది అని తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపూడికి చెందిన ఎర్రమశెట్టి రామరాజారావుతో మంగాయమ్మకు 1962లో వివాహమైంది. వివాహమైన నాటి నుంచి సంతానం కోసం ప్రయత్నించారు, కానీ ఆమె కోరిక తీరలేదు. ప్రస్తుతం మంగాయమ్మకు 73 ఏళ్లు. పిల్లల కోసం ఇంకా కలలు కనింది. 2018లో చెన్నై వెళ్లి ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. నవంబర్లో మంగాయమ్మ దంపతులు గుంటూరు అహల్య ఆసుపత్రిని సంప్రదించగా ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం దాల్చింది. దీంతో ఆమెకు ఆసుపత్రిలోనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. ఆమెకు బీపీ షుగర్ లేకపోవటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఎదిగింది. ఆపరేషన్ సక్సెస్ కావటం, కవలలకు జన్మనివ్వటంతో మంగాయమ్మ దంపతులు, డాక్టర్లు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందు పేషెంట్ నమ్మకమే మనకి ధైర్యం. పేషెంట్ ఎప్పుడైతే మనల్ని నమ్ముద్దో మనం ధైర్యంగా ముందుకెళ్ళాలని సంకల్పం మనం కూడా తీసుకుంటాం. వాళ్ళు వచ్చిన రోజు వాళ్ళ మదర్ వచ్చారు తనతో పాటు. వాళ్ళ మదర్ని చూసి నాకు ధైర్యం వచ్చింది, ఎందుకంటే వాళ్ళ మదరే హెల్దీగా నడుస్తున్నారు అంటే తిని కూడా చూడడానికి మిగతా హెల్త్ అంతా బాగానే ఉంటుంది అనిపించింది నాకు. సో ఫస్ట్ ఇనీషియల్ అసెస్మెంట్లో వాళ్ళ హెల్త్ వైజ్ మాకేం ఎటువంటి ఇబ్బంది కలగలేదు. తర్వాత కార్డియాలజిస్టు, ఒక పల్మనాలజిస్టు, జనరల్ మెడిసిన్ అందరూ చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా చూసి హెల్త్ ఈజ్ ఓకే, షీ కెన్ ప్రొసీడ్ ఫర్ ప్రెగ్నెన్సీ అన్నారు. సో ఎప్పుడైతే మనం అన్ని క్లియరెన్సెస్ తీసుకున్నామో వీళ్ళందరి దగ్గర నుంచి మన ఐవీఎఫ్ ద్వారా హార్మోన్స్ ప్రోటోకాల్స్ పెట్టి తనకి పీరియడ్స్ ఆల్రెడీ 15 ఇయర్స్ బ్యాక్ పీరియడ్స్ ఆగిపోతే 1 మంత్లో మళ్ళీ ఆ పీరియడ్స్ని తెప్పించి నెక్స్ట్ మంత్ ఐవీఎఫ్ చేయడం జరిగింది. ఐవీఎఫ్లో తను ఫస్ట్ అటెంప్ట్లోనే కన్సీవ్ అయిపోయింది. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఒక టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాం. జనరల్ టీమ్ ఒకటి, న్యూట్రిషనల్ టీమ్ ఒకటి. డే వీక్లీ వన్స్ అసెస్మెంట్ పెట్టుకొని నోట్స్ మెయింటైన్ చేసి వాళ్ళ యొక్క తన వెయిట్ ఎట్లా పెరుగుతుంది, బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎట్లా ఉన్నాయి, కార్డియాక్ స్టేటస్ ఎట్లా ఉందనేది ఎవ్రీ వీక్ మేము చూసుకుంటూ ఉండేవాళ్ళం. ముందు అన్నిటికన్నా వన్ ఆఫ్ ద అదర్ థింగ్స్ ఏంటంటే ఇలా ఉందని కూడా మేము ఎవరికి ఇంతవరకు మేము చెప్పను కూడా చెప్పలేదు, ఎందుకంటే ముందు నుంచే ఈ ప్రెషర్ తన మీదకి వచ్చి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదని చాలా సీక్రెట్గా సైలెంట్గా తన్ని ప్రతిరోజు ముఖ్యంగా ఈ రీత్యా కూడా చాలా అంటే భయం వేస్తుంది. అంటే 74 జనరల్గా చూస్తూ ఉంటాం, అంటే పిల్లలు లేని వారు, ఒక పెళ్ళి ఒక 10 సంవత్సరాలు అయిన వారు, అటువంటి వారు మిమ్మల్ని ఎక్కువగా కన్సల్ట్ అవుతారని నాకు తెలిసినటువంటి సమాచారం. అటువంటిది ఆ వయసులో 74 సంవత్సరాల వయసు అంటే మరి ఇద్దరు పిల్లలకి జన్మనియాలని ఒక ఆశ, అంటే ఎంతో కొంత భయం ఉంటుంది. మీకు కూడా కొంత ఎక్కడో మూల అనుమానం ఉంటుంది ఆ వయసులో పిల్లల్ని కండం అనేది సాధ్యమైన పని కాదు. అంటే మీకు ఏ విధమైనటువంటి ఆ మనోధైర్యం ఏ విధంగా వచ్చింది? మనోధైర్యం అని చెప్పాలి అంటే మా మదరు, మా ఫాదరే నాకు మనోధైర్యం ఇచ్చేవాళ్ళు. ఏదైనా ఒక నవ్వుతో ఎదుర్కో, పేషెంట్కి సిన్సియర్గా వాళ్ళు అడిగిన దాన్ని హార్ట్ఫుల్గా చెయ్యి, అప్పుడు సక్సెస్, ఆ పైన దేవుడు నేను ముందుకు తీసుకెళ్తాయని చెప్తూ ఉండేవాళ్ళు. అదే చేశాను తినలా కూడా. తిన వచ్చినప్పుడు కూడా చెప్పానమ్మా నువ్వు మనీ గురించి ఏం వరి అవ్వద్దు, మాది ట్రస్ట్ ఉంది అహల్య ట్రస్ట్ అని, ఆ ట్రస్ట్ ద్వారానే నీకు మొత్తం నేను సేవలు అందిస్తాను. నాకు కూడా ఒక నీ కోరిక తీర్చిన ఆనందం నాకు ఉంటుంది. నా లైఫ్లో ఒక డాక్టర్గా నేను చేసింది ఏమైనా అచీవ్మెంట్ ఉంటుందంటే ఇలాంటివి చేస్తేనే అచీవ్మెంట్ అవుతాము. అది అందరికీ చేయలేకపోవచ్చు కానీ బట్ నన్ను నమ్మి కరెక్ట్గా వచ్చిన తినికి నేను చేయాలని ఆ రోజు మేము నా పెళ్లి రోజే వచ్చారు వీళ్ళు. సో ఆ పెళ్లి రోజు వచ్చి అడిగారు లాస్ట్ ఇయర్. సో నేను చేసి పెడతానమ్మా, నీకు నేను మాట ఇస్తున్నాను అని చెప్పి ఆ మాటకు నిలబడాలని చెప్పి ఛాలెంజ్గా తీసుకొని కేసుని ప్రతి ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి వారం మేము
వాళ్ళని ఫాలో అవుతూ ఇవాళ బేబీస్ని వాళ్ళ చేతిలో పెట్టాను. ముఖ్యంగా కోచ్ చాలా అరుదైనటువంటి ఘటన, అంటే ముఖ్యంగా వాళ్ళ పెళ్లి రోజు వాళ్ళ పిల్లలు లేరని చెప్పి బాధపడుతూ వాళ్ళని కలిస్తే వాళ్ళకి మనోధైర్యం ఇవ్వడమే కాకుండా వాళ్ళకి డబ్బు లేకపోతే వాళ్ళ ట్రస్ట్ ద్వారా కూడా మేము చేస్తామని చెప్పి ముందుకు రావడం, కృత్రిమ వైద్యం ద్వారా పిల్లల్ని ఆ పిల్లలు పుట్టే విధంగా దగ్గరుండి చర్యలు దగ్గరుండి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేసి ఈరోజు ఈ అరుదైన రికార్డుకి వాళ్ళు ఆద్యం పోశారు. ఖచ్చితంగా కూడా ఇటువంటి అంటే కొంత మనోధైర్యము ఎంతైనా ధైర్యం ఉండాలి, ఎందుకంటే 74 సంవత్సరాల వయసులో పిల్లలకి జన్మనేయడం అనేది అది సాధ్యమైనటువంటి పని కాదు. అటువంటి దాన్ని అదాన్ని అసాధ్యమైనటువంటి పని సాధ్యం చేస్తూ ముందుకెళ్ళినటువంటి ఇక్కడ డాక్టర్ బుద్ధికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇటువంటి రికార్డు అంటే ప్రపంచంలో మొదటిసారిగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వంశీకృష్ణతో సాంబశివరావు, AP 24x7 గుంటూరు.